అరుపులోనే ఆ సంకేతం ఉంది, సంగీతం ఉంది. వాళ్ళు అరిచే అరుపు జంతువులు బయటపడి తగ్గట్టాయి, లేదా ఆ అరుపు జంతువులు దగ్గరగా వస్తాయి. అటువంటిది మనం సినిమాలో చూసాం. అవన్నీ దగ్గర ఊరికి అది నిజంగా జరిగినది. అరుపుల్లో సంగీతం ఉంది. తర్వాత జ్ఞానం సంపాదించిన తర్వాత మానవుడు చిన్న చిన్న రాళ్లతో ఒక రైతు కొట్టడం వల్ల శబ్దం వస్తుందని గ్రహిస్తాడు. ఆ గ్రహించిన శబ్దాన్ని ఒక లయ రూపంలో లేదా ఒక లయ రూపంలో వాడికి మనసు ఆహ్లాదపరిచేట్టు దాన్ని బట్టి వాడిని ఏం చేస్తాడు. తర్వాత ఏదో ఒకటి ఏదో కొడుకుంటే ఏదో కొడుకుని పాడుకోవడం, ఆ పాడుతో రాయి రాత మీద రాయించుకోవడం, అలా మన జీవిత ప్రాణాలి. తర్వాత ఆ సంకేతాల ద్వారా మనిషి విజ్ఞానంగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక భాష వచ్చిన తర్వాత ఆ భాషలో వాడికి తెలిసిన భాషలో చిన్న చిన్న పదాలను పూర్చుకొని ఒక పాట రూపంలో పాడుకోవడం, డబ్బు డబ్బులాగా ఒక డబ్బా వేసుకుని తయారు చేసుకోవడం, డబ్బు మీద రాయించుకోవడం, ఆ డబ్బా వేసుకుని రాయించుకోవడం, వాడికి తెలిసిన పాట పాడుకోవడం, అది అసలైన జానపద. అక్కడి నుంచి మనకు జానపద సంగీతం, జానపద సాహిత్యం, జానపద నృత్యం కూడా, జానపద నృత్యం కూడా అక్కడే. దానికి అనుగుణంగా స్టెప్స్ అనేది తెలియదు. ఏ స్టెప్స్ ఎక్కడ వేయాలా ఎలా వేయాలి అని తెలియదు. వాడికి ఒంట్లో శక్తులంతా పేరు ఉంటాడు. అదే కాదు అప్పట్లో తర్వాత దానికి మన శాస్త్రజ్ఞులు ఇంకా నాలుగు నిమిషాలు వచ్చిన తర్వాత రకరకాల పేర్లు పెట్టేవాడు. అలా ప్రారంభమైన జీవితం క్రమేణ జానపద సంగీతంలోకి వచ్చింది. జానపద సంగీతానికి అంటే కావాలి ఒక పాట, పాటకు కావాల్సిన సాహిత్యం ఒక ట్యూన్ ఒక లయ, ఏదో ఒకటి తెలిసిన లయలో ఒక జానపద పాడుకోవడం అలవాటుగా పెట్టుకొని ఆ జానపద గేయాలు అంటే 14వ శతాబ్దం కంటే ముందే అన్నమాచార్యుల వారి కంటే ముందే జానపద సంగీతం ఆవిర్భవించింది. అన్నమాచార్యులు వచ్చిన తర్వాత అన్నమాచార్యులు చందమామరావు దావేనిగారు అనే పాట ఎంతటి తెలిసే ఉంటుంది. ప్రతి తల్లి తన కొడుకుని లాలిస్తూ చెల్లిస్తూ తినిపిస్తూ ఆ చందమామ వస్తాడని ఆ రోజు చెప్పారు. ఈరోజు కాబట్టి రాలేదు, మనమందరం తిన్నాం, పెరిగినట్టు గడవడం తప్పనే పోతున్నాం. అది ఏ ఉద్దేశంతో అన్నమయ్య రాశాడో అది ఒక తల్లి పాటగా మనకు అలవాటు అయిపోయింది. పిల్లాడు అన్నం తినడానికి మనం ఉపయోగించుకుంటాం, ఆయన ఎందుకు రాశాడో మనకు తెలియదు. అలా జానపద స్టార్ట్ అయ్యింది. ఆ పాడి గించుకొని దాకా తాడ పడుకుని అదే లయ కాదు.
சொன்ன பிரசித்தி இல்லை. பரவ நடிச்ச நடன பயம் நிறைவேற்றோம். మనం నడుస్తున్నప్పుడు మన కుడిదారు ఎంత ముందుకు వేస్తామో ఎడమదారు కూడా అదే అదే విధంగా ముందుకు వేస్తాం. అలాగే కుడి చేయి ఎంత ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుందో ఎడమ చేయి కూడా అంతే ముందుకు వెళ్ళి వెళ్ళి వెనక్కి వస్తుంది. అది లయ. మన శరీరంలోనే లయ. అలా కాకుండా ఒక అడుగు కుడిదారు ముందుకు వేసి ముప్పావు కాలమే తల అడుగే మనం ఇడంతా వేసాం అక్కడికి తేడా వచ్చేస్తుంది. నడకలు తేడా వస్తుంది. అప్పుడు తగిన తగ్గిలో తగ్గి తగ్గింది తగిన తగ్గిన పెట్టి మా కృష్ణమని గారిని తెలుసు తగ్గతీమి 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 పెట్టుకుంటే సాఫ్ట్లయ్యారు. తగ్గతీమి తగ్గిత తగ్గతీమి తగ్గితే అంటే కుడివాడు నడు చెప్తూ ఉన్నాడు. ఏమాత్రం వాడు తేడా పడినా అవలయవు అవలయవు అది సాఫీగా మన జీవితం వెళుతుంది. మన నేర్పిన బయటకు వస్తున్నాం, కాలేజీకి వస్తున్నాం, సంగీతం నేర్చుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం, ఫోన్ చేసుకుంటున్నాం, ఆరోగ్య కార్యక్రమాలు జరిగాయంటే అదొక లయన సమయం జరిగినట్టే మన జీవితం. మనం మళ్ళీ నడుపుకుంటాం మోటార్ సైకిల్ లేదా కారు నడుపుకుంటాం. దానిలో ఏమాత్రం మనకు అవాంతరాలు వచ్చినా ఎదురుగా ఎవరు వచ్చినా లేదా ఒక రాయినా మనకేదైనా ప్రమాదాలు జరిగే అవకాశం లేదా గేర్ పడడం ఒక గేర్ వేయడం కోసం ఇంకో గేర్ వేయడం హై స్పీడ్లో వెళ్ళి మనం తమ్మి చేసుకోలేకపోవడం ఇవన్నీ ఒక అపలయలే. మంచి స్పీడ్లో 50 స్పీడ్లో వెళ్తూ కూడా సర్వే టెక్నికల్గా తెలియజేసి మనం వెళ్ళిపోయామంటాం టెక్నికల్ లయలో ఉండేటప్పుడు ఎగిరే బైక్ కింద పడ్డానంటే వాడికి లయ లేదని వడ్డీకి లేదని వాడికి లయ అన్ని లయ భాగంలోకి వస్తాయి. నేను వీటి మీద నేను కాన్సన్ట్రేట్ చేసింది ఇటువంటి అంశాల మీదనే వీటి మీద నేను డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు అలా మన లయలో మన జీవితంలో అటువంటి లయ ఉంటుంది. దగ్గర సక్రమంగా ఉంది కాబట్టి ఆ లయ నుంచి సంగీతంలోకి మనం వస్తే సంగీతంలో మనం లయ ఎలా సాధన చేయాలి అనడానికి కొన్ని కొన్ని అంశాలు నేను చెప్తాను. తక్క దిమ్మి తక్క జెండు తక్క దిమ్మి తక్క జెండు తక్క దిమ్మి తక్క జెండు తక్క దిమ్మి తక్క జెండు అది చదువుస్తాం. కావాలంటే పిల్లలు రాసుకోవచ్చు దాన్ని బుక్స్ పెట్టుకొని లేదా నేను చెప్పినట్టు మీరు ఎవరు ఆమె పాడతాను సార్ ఆమె పాడగలిగిన వాడు అంటే పాడకుండా వచ్చి కూర్చొని పాడకుండా మనం పాడించుకోవచ్చు. అలాగే పిల్లలు ఉన్నావు ముందు రావచ్చు దూరం పిల్లలు కాదు మొదలు పిల్లలు కాదు పాడకి కాదు లయ అందరికీ లయ ఉంది అందరు ఎవరైనా ప్రయత్నించు. ఇప్పుడు సమానిక అన్నాం తక్క తిండి తక్క జెండు తక్క తిండి తక్క జెండు తిండి తక్క జెండు తక్క తిండి తక్క జెండు దానిలో ఒక అక్షరం వదిలేస్తాం తక్క తిమ్మి తక్క చెడు తక్క తిమ్మి తక్క చెడు తక్క తిమ్మి తక్క చెడు దీన్ని తగ్గుతాం. తక్క తిమ్మి తక్క చెడు తక్క తిమ్మి తక్క చెడు తక్క తిమ్మి తక్క చెడు దీన్ని తగ్గుతాం. ఒక క్షణం తీసేసి ఇప్పటి నుంచి సాధన చేయాలి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. లేడర్ స్టూడెంట్స్ కానీ హోటల్ స్టూడెంట్స్ కానీ డ్యాన్స్ స్టూడెంట్స్ కానీ ఇది సాధన చేస్తే మీ గురువు మీకు చెప్పేది అలవోకలు మీరు క్యాచ్ చేయగలరు. అలాగే రెండక్షరం తీసేసి తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు దీనికి తగ్గుతా అచ్చుగల ముందు ఏమన్నా దీని రెండోసారి 15 గిణదా మొదట ఒక అక్షరం తీసుకున్న వల్ల చివరి రెండు క్రియలకు 8 అక్షరాలు కాకుండా 7 అక్షరాలు వచ్చింది. 7 అక్షరాలకు సరిపోయే చెప్పింది దీని గిణత 7 అక్షరాలు. తర్వాత 2 అక్షరాలు తీసినప్పుడు చివరి 6 అక్షరాలు వచ్చింది. 6 అక్షరాలకు సరిపోయే చెప్పి తదేమి గిణత. తర్వాత తగ్గిక 3 అక్షరాలు తీసేసి తగ్గిక తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు ఈ తక్క చెండు
ditakut jenuh ani deh, mana beri mana samaan kerawat kan? Beri mana samaan kerawat deh, acilah rezeki access kan? Mana berpuas, kita practice itu. Ia orang berada kan? Kita lalu yang mana, pernah jadi orang bodoh dari itu. Dor, terang misalkan, misalkan pada teks kita tak kita, dini, purtala, prekesis, Tak kita,
Dan
పల్లెటూరు అనేది కూడా ఒక ఉప కట్టలైంది. అంటే పదంలో వాయించే చెప్పులన్నీ నోటితో అదొక ప్రక్రియ. అదంతా ఆ పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ముక్కాయి అని చూపిస్తాను. దానికి మంచి బేస్ రైస్ కావాలి, తినడానికి మంచి బేస్ మైండ్స్ ఉండాలి. అప్పుడు ఆ షో వస్తుంది, అర్థం వస్తుంది. దీని 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 దగ్గర తరగ దీని తరగ దీని దానికి కాబట్టి శక్తి కావాలి, ఆయాసం రాకపోతే శక్తి కావాలి. ఎందుకంటే ఆ లైన్లో మనం వీటి గురించి కొన్ని చోట్ల పడే శబ్దాలు ఉంటాయి, అదొక ప్రక్రియ. స్వరకల్పన స్వరకల్పన నాలుగు క్రియలకు ఒక జతి నేను పాడతాను. సుబ్రహ్మణ్యం గారు తనకి ఇష్టమైన రాగంలో ఆ నాలుగు క్రియల జతిని స్వరకల్పన లాగా రాయిస్తాయి. Thank you.
ఎనిమిది క్రియల్లో సాధారణంగా చిన్న చిన్న ఆర్టిస్టులు సాధారణంగా పాడే కొంతమంది సర్కల్ని ప్రవేశించుకుంటూ వస్తూ మూడైదులు పాడటం లేదా మూడు ఆరు పాడటం మూడు ఏళ్ళు పాడటం అది సమానంగానే జాగ్రత్తగా చిన్నవాళ్ళు కదా పెద్దవాళ్ళు కూడా పాడుతున్నారు కానీ అదొక అలవాటు ఒక అలవాటు కూడా నేను పాడుతున్నాను దానికి గేమ్ ప్రవేశం దాన్ని విశ్వం తగ్గింపు అలా ఖండం తగ్గింపుంది విశ్వం తగ్గింపుంది సంకీర్ణం తగ్గింపుంది మనకు ఒక తగ్గింపు వస్తే ఇంకా అన్ని తగ్గింపులు వస్తాయి మన పొద్దుపేసిన తగ్గింపుల్లో దీంతో వెళ్ళవస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు కిరాణా తగ్గింపు ఎక్కడ రిబేట్ వస్తుందా ఇక్కడ తగ్గింపులు ఉన్నాయి అక్కడికే వెళ్ళిపోతున్నాం అవి వస్తున్నాయి మనకి తగ్గింపులు రావడం అలాగే
ఒక ముత్తై ఒక తెలంగాణ లేదా ఒక లైట్ మిస్ ఒక హిందుస్థానీ టైప్లో ఒక తుమ్రా తుమ్రా అంటారు ఒక గజల్ అటువంటి వాటిని మొదలు నిర్వహిస్తారు అనేది ఒక రెండు మూడు ఐటమ్స్ చేసి ఈ కార్యక్రమం ఉంటారు. ఒక అంటే అది ఒక గొప్ప రహస్యం. ఉదయం తెలుసుంటేనే వాయించలేదు.
Dr. at that time.